నాకు తెలిసి ఇప్పుడు ఈ రోజు శర్మిలమ్మ గారు చేస్తున్న దాని మీద ఒకవేళ నేను లేదు అస్సలు మాకు తెలియదు అన్నా అది బుకాయించినట్టే ఉంటుంది. రాత్రికి రాత్రి ఏదో జరిగిపోయింది పద్మనామం పెట్టారంటే అది తప్పు అవుతుంది. ఖచ్చితంగా ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు అంటే అప్పటికప్పుడు జరగచ్చు ఆవేశాలు ఉండొచ్చు, కానీ ఓ పార్టీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ మాది ఇక్కడ రూలింగ్లో ఉంది, ఆమె ఈ పార్టీ కోసం ఇంతగా చేశారు కాబట్టి సహజంగా ముందు నుంచి జరిగింటే మాకు తెలిసే ముందు కూడా జరిగి ఉండొచ్చు చర్చలు. మా లాంటి వాళ్ళకు దగ్గరగా ఉండేవాళ్ళు కొంచెం లేట్గా తెలిసి ఉండొచ్చు, కానీ రెండు మూడు నెలలుగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు అక్కడ కూడా తీసుకుపోకూడదు, అక్కడ కేవలం సేమ్ ఇక్కడైతే ఏదైతే సంక్షేమ పథకాలు పెడుతున్నామో ఇక్కడ ఏదైతే ప్రజల కోసం చేస్తున్నామో అభివృద్ధి చేస్తున్నామో అక్కడ ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్ ఉన్నప్పుడు, అక్కడి నుంచి కూడా వ్యాక్యూమ్ ఉందనే ఇది వస్తున్నప్పుడు, అక్కడ ప్రజల్లో ఆదరణ కూడా ఉన్నప్పుడు వైనాట్ అనే క్వశ్చన్ ఎప్పుడైనా వస్తుంది. సో పార్టీ విస్తరణ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆన్సరే తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు, దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ ఫోకస్ దెబ్బతినడం చిన్నవి, పెద్ద నష్టం వచ్చి వీ విల్ లూజ్ ద వాట్ ఎవర్ లివరేజ్, స్టేట్ టు స్టేట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ చేసేది అనుకున్న లివరేజ్ ఏదైతే ఉందో అది పోతుంది అనేది ఆయన తీసుకున్న లైన్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నాకు తెలిసి మళ్ళీ అధ్యక్షుడు ఇది అధ్యక్షుడి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఆయన అంచనాలు ఆయన నిర్ణయాల్లో చేంజ్ వస్తే తప్ప ఇప్పుడు అక్కడికి పోవాలనే ఆలోచన పార్టీకి లేదు కాబట్టి అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, నేను అనుకోవడం షర్మిలమ్మ గారు బహుశా ఇప్పుడు ఆమె మాటల్లోనే వ్యక్తమైనట్టు అక్కడ వేరే పార్టీ పెట్టి ఎందుకు ట్రై చేయకూడదని ఆమె అనుకున్న దానివల్ల ఇది వచ్చి ఉంటుంది. దానిలో ఉండే లాభ నష్టాలు లేకుంటే వాటి వాళ్ళ కష్టాలు ఆటుపోట్లు అవతల నుంచి వచ్చే పొలిటికల్ అది ఎట్లుంటుంది అనేది చూసి ఇన్నేళ్ళు అనుభవించిన తర్వాత ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ వాటి కాల్ రికమెండ్ బాగుంటుంది పోండిని అనే ఈ ప్రయత్నం కూడా జరిగి ఉంటుందని నేను అనుకోను. అది కూడా జరగలేదు, వద్దు, దానివల్ల ఉండే ఇబ్బందులు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ షీజ్ ఆన్ హర్ ఓన్, ఆమె ఓ లీడర్గా ఎమర్జ్ అయిన వ్యక్తి ప్లస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య, ఆమె ఆలోచనలు భిన్నంగా వేరే రకంగా ఉన్నట్టున్నాయి. అందువల్ల దాన్ని పర్స్యూ చేసి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నట్టు ఈరోజు తెలిసి వినపడిన దాంట్లో, అంటే ఎంతవరకు ప్రయత్నం చేయొచ్చు ఎట్లా చేయొచ్చు అనే ఆలోచన ధోరణి ఏదో ఈరోజు మాటల్లో నేను టీవీలో చూస్తే కనపడింది. సో దీనికి ఇది విభేదాలను భిన్నాభిప్రాయం అంటాను నేను. ఇది విభేదాలు దేంట్లో వస్తాయంటే ఇద్దరు వ్యక్తులు కేవలం ఇండివిజువల్స్, దానికి సంబంధించి అయితే విభేదాలు ఉంటాయి. ఒక పొలిటికల్ ఐడియాలజీనో లేక ఒక వాట్ యు కాల్ ప్రజలకు సంబంధించిందో స్టేట్కు సంబంధించిందో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఉన్నాయని నేనే చెప్తున్నా కదా. జగన్మోహన్ రెడ్డి గారు వద్దు ఆ ఆలోచన వల్ల ఎవరైతే మన మీద నమ్మకం పెట్టుకున్నారో ఇక్కడే మనం న్యాయం చేయలేము అనేది ఆయన స్థిరమైన అభిప్రాయం. సరే అట్లయితే నేను అక్కడ పాదయాత్ర చేశాను, అక్కడ ట్రై చేస్తాననేది ఆమె అభిప్రాయం. అసలు పార్టీ ఆరంగా పెట్టినట్టు అనౌన్స్ చేయాలి. సహజంగానే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రెండు నలుగురు కూర్చున్న గ్రూప్ కాదు, ఇది రాజ్యాంగం ప్రకారము ఏర్పాటైన పార్టీ. 121 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో పూర్తిగా ఒక మేజర్ పొలిటికల్ పార్టీ దేశంలో కూడా పార్లమెంట్ పరంగా అయితే 4వదో పెద్ద పార్టీ. ఈ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఆయన ఇండివిజువల్ కాదు, ఎవరో వెళ్ళి తీసుకెళ్ళి ఇది చేసి చేసుకోవడానికి అటు కుదరదు, ప్రాక్టికల్లీ ఎట్లా కుదురుతుంది. ఇది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆశయాల కోసం నేను పార్టీ పెడుతున్నానని శపథం చేసి ప్రజలకు సేవ చేస్తానని వచ్చారో ఆ రోజు నుంచి ఆయన హీజ్ ఆన్సరబుల్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మొత్తం మేము ఫస్ట్ కంటెస్ట్ చేసినప్పుడు ఆ పార్టీకి సంబంధించి చేసే ప్రతి నిర్ణయంలో ఆయన తీసుకునే దాంట్లో ఒక ఇండివిజువల్గా కాకుండా రాష్ట్రం మొత్తంగానో పార్టీ పరంగా మొత్తంగానో ఆలోచిస్తారు కాబట్టి నేను డిఫరెన్షియేషన్ చేసేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు ఇండివిజువల్స్ కాదు. షర్మిల ఇప్పటికే అమ్మాయి, షర్మిలమ్మ ఇండివిజువల్, ఫ్యూచర్లో మీరు అన్నట్టు పెడితే ఆమె ఇండివిజువల్ కాదు, ఆమె షీ విల్ బీ కమిటెడ్ టు
సమ్ తావే అనుకున్న ఐడియాలజీ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేంట్లో అయితే ఆమె కూడా భాగంగా ఉన్నారో ఇప్పటికి కూడా ఒకవేళ ఆమె ఆలోచన వద్దనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే అగ్రస్థాయి జగన్మోహన్ రెడ్డి సహోదరిగా అలాగే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమెగా ప్లస్ సహజంగానే ఆమె పనిచేశారు కూడా కాబట్టి ఈ పార్టీ నాయకురాలుగా ఎట్లయితే ఉండగలరో ఒక్కసారి ఇది ఆ లైన్ దాటిన తర్వాత ఈ పార్టీ ఐడెంటిటీ ఈ పార్టీ ఒకవేళ ఆమె ఏదైనా పెడితే దాని పరంగా ఆమె ఐడెంటిటీ ఆమెది అవుతుంది తప్ప ఇందులో ఏదో ఇద్దరికి సంబంధించి ఈ మద్దతు అక్కడ ఇస్తారా అక్కడ దగ్గర కృషినే రాదు కదా అంటున్నాం. అది ఏదైనా వస్తే రెండు పార్టీల మధ్య తర్వాత వస్తుంది ఇప్పుడు లేదు.